హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు టాలీవుడ్ లో యాభై సంవత్సరాలకు పైగానే తనదైన చిత్రాలను తెరకెక్కించడంతో పాటుగా నటుడిగాను ప్రేక్షకులను అలరించిన కె విశ్వనాథ్ గారు కొంత కాలంగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలోనే గురువారం రాత్రి మరోసారి అస్వస్థకు గురైన ఆయన అపోలో హాస్పిటల్లో తుదిశ్వాసను విడిచారు దీంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి దీంతో ఆయన మరణంపై ఇటు అభిమానులు అటు సినీ ప్రముఖులు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు అయితే కాశీ విశ్వనాథునికి ఎంతో ప్రియకరమైన బ్రహ్మానందం గారు ఈ మేరకు స్పందిస్తూ ఈ విధంగా చెప్పుకురావడం జరిగింది ఈ మేరకు బ్రహ్మానందం గారు మాట్లాడుతూ తెలుగు సినిమా రంగానికి తీరని లోటు కళా తపస్వి లేకపోవడం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది ఒకటా రెండా ఎన్నో సినిమాలకు ప్రాణం పోసారాయన తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలకు జీవం పోసిన ఘనత కె విశ్వనాథ్ కొని కొనియాడారు దిగ్గజ నటుడు బ్రహ్మానందం గారు ఆయన లేరన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు నివాసంలో కె విశ్వనాథ్ గారి భౌతిక గాయానికి నివాళులు అర్పించారు బ్రహ్మానందం గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సినిమా అద్భుతం అంతకు మించిన కళాఖండం నాలాంటి వారికే కాదు కళా రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడు ఆయన జీవితం ఎందుకంటే నటీ నటులు ఆయన చిత్రాలలో నటించిన వారే కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించేందుకు పోటీ పడ్డారు ఒకప్పుడు ప్రతి నిమిషం సినిమాకు సంబంధించి ఆలోచించేవారు దానినే శ్వాసగా మార్చుకున్నారు ఆయన అలాంటి ఒక గొప్ప దర్శకులు భౌతికంగా లేకపోవడం అనేది తనను విస్మయానికి గురి చేసిందన్నారు బ్రహ్మానందం గారు ఇదిలా ఉండగా కళా తపస్విని ఎన్నో అవార్డులు పురస్కారాలు సంతరించాయి రెండు వేల పదేడులో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఆయనను ఘనంగా సత్కరించింది వెయ్యిన్ని తొమ్మిది పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది సో ఆ కాశీ విశ్వనాథుని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ మన చిత్ర పరిశ్రమకు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ పొలిటికల్ అప్డేట్స్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి